ప్రాపర్టీస్ ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి మీరు ఈరోజు మనకు ఇంత వేల మంది మన పబ్లిక్కి వచ్చేసి ప్రాపర్టీస్ చూడడానికి మీరు మీ రో మీ టీవీ ఆర్ మీ మేనేజ్మెంట్ రోల్ చాలా మేజర్గా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడై హైదరాబాద్ ఐ థ్యాంక్ మిస్టర్ వసంత్ అండ్ టోటల్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్. అండ్ ఈరోజు మాకు ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు మరి మోహన్ రెడ్డి గారు మన సాఫ్ట్వేర్ వన్ ఆఫ్ ద దిగ్గజం, మరి మా ఎన్విఎస్ రెడ్డి గారు ఎన్విఎస్ రెడ్డి గారు చేత మేము ఎంత తక్కువ చెప్పినా తక్కువే. మరి వారు మాకు అంటే క్రెడైకు మా ఎన్విఎస్ రెడ్డి గారికి ఈ అనుబంధం చాలా రోజులు నడుస్తున్నది. ఏ చిన్న ఫంక్షన్నా ఏది ఉన్నా కూడా మేము పిలవగానే వారు వస్తారు. మాకు మంచి ఎంకరేజ్మెంట్. ఇప్పుడు లాస్ట్ ఈ త్రీ ఇయర్స్లో ఎన్నిసార్లు పిలిచామో మాకే గుర్తులేదు. ఎప్పుడు పిలిచినా కూడా వారు వస్తారు, వారు వచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. లేదు మెట్రో వస్తుంది, మీరేం వరీ కావద్దు, ఎందుకంటే మనకు మెట్రో ద్వారా కనీసం మన 50% మీ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎంత మనకు అనిశ్చితి ఉన్నా కూడా మెట్రో మన హైదరాబాద్ను ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడుతుంది. మరి మీరేం వరీ కావద్దు, ఐఎమ్ దేర్ బిహైండ్ యూ. డెఫినెట్లీ మన ఎల్ఎండి ఇది డెలివర్ చేయబోతుంది, ఐఎమ్ దేర్ అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సార్. మరి మన జయ చౌదరి గారు నుంచి మీకు అందరు తెలుసు, అసలు ఇక్కడ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ రావడానికి ఈజ్ ద క్యాటలిస్ట్, ఐ కెన్ సే ఈజ్ ద పిల్లర్ ఆఫ్ దట్ వన్. సో ఎప్పుడు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానివ్వండి, రాజశేఖర్ గారు గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కానివ్వండి, చౌదరి గారి సర్వీస్ లేకుండా ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ కాలేదు. మరి మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చేసి మన ఈ హైదరాబాదు ఒక విశిష్టత గురించి కానివ్వండి, మరి హైదరాబాద్ను అడ్వాంటేజెస్ గురించి కానీ మీరైతే మాకు అనాలిసిస్ చేస్తున్నారో. ఈవెన్ ఫస్ట్ డే మా ఇక్కడ మా ప్యానలిస్ట్లో జేఎన్ఎల్ నుంచి సందీప్ గారు వచ్చారు, మరి కుటుంబరావు అనలిస్ట్ కూడా వచ్చారు, దాని తర్వాత హెచ్ఎస్ నుంచి మాకు మా బ్యాంకర్స్ కూడా మాట్లాడారు. కుటుంబరావు గారు ఏమన్నారంటే యాక్చువల్లీ ఏదైతే అపోహ ఉందో ఇక్కడ నుండి 20,000 మంది 30,000 మంది ఎంప్లాయీస్ పోవాలని అట్లాంటిది లేదండి. ఇక్కడ నుంచి హార్డ్లీ 3 to 4,000 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ కూడా పోవాల్సిన అవసరం లేదు. ఈ అపోహలన్నీ పోయాయి, అవన్నీ పొలిటికల్నే మాట్లాడారు కానీ పట్టడానికి లేదు. హైదరాబాదు కంపల్సరీ అందరిది, అందరూ ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచి ఎవరు పోరు. మనకు ఈ తెలంగాణ ఆంధ్ర అనేది ఏదైతుందో ఆ ఉద్యమం టైంలో ఉంది కానీ ఇప్పుడు మనందరం బ్రదర్స్ లాగానే ఉంటాం, మనం కలిసి ఉంటామని చెప్పేసి వారు ఒక మంచి భరోసా ఇచ్చారు మన టోటల్ హైదరాబాద్ మెంబర్స్కు. సార్ ఇప్పుడు యాక్చువల్లీ బిఫోర్ గోయింగ్ టు ఎస్టర్డేస్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ అవర్ ఎక్స్పర్ట్స్ హియర్. సార్ మన భీమ్ మోహన్ రెడ్డి గారు కానీ మరి మన జయ చౌదరి గారు కానీ, మీకు తెలుసు ఇక్కడ హైదరాబాద్ ఒకటే తెలంగాణకు బేస్. ఈరోజు తెలంగాణలో మీలాంటి హేమహేములు ఏదైతే మీరు ఉండబట్టి, యాక్చువల్లీ మీతో పాటు ఇంకా మన చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉండబట్టే మనం ఈరోజు హైదరాబాద్ మనం ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోగలం. మరి ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏదైతే మనం అందరం చెప్తున్నాం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇవన్నీ ఉన్నాయని, కానీ బిఫోర్ మనకు ఆంధ్రాలో ఇప్పుడు మన చౌదరి గారు చెప్పారు ఏంటంటే కమర్షియల్ సెంటర్స్ డెవలప్ అవ్వాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఆంధ్రాలో ఒక సిటీ రెండు సిటీస్ కాకుండా మనకు ఆల్రెడీ 4 సిటీస్ ఉన్నాయి. మీరు విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, కర్నూలు కానివ్వండి, దేస్ ఆర్ 4 గుడ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ మనకు అక్కడ ఉన్నాయి. ఏదైతే క్యాపిటల్ వస్తుందో క్యాపిటల్ కెన్ బి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్, ఇట్ నీ నాట్ బి ఏ కమర్షియల్ సెంటర్. ఈ 4 సెంటర్స్లో మీరు చూడచ్చు, విజయవాడలో కూడా మనం సాఫ్ట్వేర్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు, బట్ ఐ డోంట్ థింక్ వీఆర్ సక్సెస్డ్. ఈవెన్ విశాఖపట్నం కూడా అంత సక్సెస్ కాలేదు. ఈరోజు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మనం ఒక పొలిటికల్ స్టెబిలిటీ క్రియేట్ చేసినప్పుడు హైదరాబాద్ రావడానికి ప్రిఫర్ చేస్తారు. ద రీజన్ ఏంటి, ఇక్కడ ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అలాంటి కాసుపడ్డ కల్చర్ కానివ్వండి, వెదర్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ మన మోహన్ రెడ్డి గారు కానీ, జయచౌదరి గారు కానీ, మరి మన కోస్టల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఇండస్ట్రీస్ వారందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ మన అందరిది. మన లాస్ట్ 3 డేస్ మన ఎక్స్పర్ట్స్ అందరు చెప్పుకుంటూ వచ్చారు, ఈ సిటీ మన అందరిది. ఇది మీరు ఎప్పుడు కూడా ఇది మీది కాదు మాది కాదు అనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ ఈ నెక్స్ట్ 10-15 ఇయర్స్ మీరు కంటిన్యూగా ఇక్కడ డెవలప్ చేస్తూ ఇక్కడ ఈ ఏదైతే మన మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనకు స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ రావాలి, ఒక ఫోకస్డ్ గవర్నమెంట్ రావాలి మన ఈ తెలంగాణ స్టేట్ డెవలప్ కానీ. సో ఏదైతే మీరు ఉన్నారో మీరు కంటిన్యూ ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజ్ చేసుకోవాలి. మరి మన ఆంధ్రాలో ఉన్న 4 సిటీస్ను మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అక్కడ ఇంత ప్రాపర్ మాస్టర్ ప్లాన్స్, అంత ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు అక్కడ ఒక సిస్టమ్స్ డెవలప్ అయిన తర్వాత డెఫినెట్లీ
ఇక్కడి సాఫ్ట్‌వేర్ గానిండి అదర్ ఇండస్ట్రీ గానిండి ఆర్ ఇవన్నీ ఎనీ ఫైనాన్షియల్ స్టేజ్ గాని కొంతమ అక్కడ మూవ్ అవచ్చు అంటే లేదంటే కొత్త ఇన్స్టిట్యూట్ రావచ్చు బట్ టిల్ దట్ టైం వి రిక్వెస్ట్ యు హైదరాబాద్ ను మీ సిటీ హైదరాబాద్ మీరు డెవలప్ చేయాలి మీరు కంటిన్యూ డెవలప్ చేయాలి కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ కు అవకాశాలు ఇస్తూ వారిని మీరు ట్రైన్ చేయాలి।